బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ. కొబ్బరి మొక్కలు వాహనాలు అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకున్న పోలీసులు. సుమారు 30 లక్షల విలువైన 740 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు. అశోక్ లేలాండ్ వాహనం స్వాధీనం చేసుకుని ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు. గంజాయిని ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి నుండి రాజమండ్రి, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు తెలిపిన పోలవరం డీఎస్పీ లతకుమారి. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఇందుకు సంబంధించిన విచారణలో భాగంగా మరో 5 గురిని అరెస్ట్ చేయడం జరుగుతుందని డీఎస్పీ అన్నారు. ఇవాళ మార్నింగ్ 9:30 మన జీలుగుమిల్లి చెక్ పోస్ట్ దగ్గర వాహన తనిఖీలు చేయించుండగా మహారాష్ట్ర నెంబర్తో ఉన్నటువంటి ఈ MH15FV6489 నెంబర్తో ఉన్నటువంటి అశోక్ లేలాండ్ వ్యాన్ గూడ్స్ వెహికల్లో మనకి సుమారు 740.10 కిలోగ్రాముల గంజాయిని మనం పట్టుకోవడం గుర్తించడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో దాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గంజాయి అనేది మారేడు మిల్ నుంచి రాజమండ్రి, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం గుండా మహారాష్ట్ర వెళ్ళడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు మనం జీలుగు మిల్ చెక్ పోస్ట్ దగ్గర దీన్ని మనం గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఇద్దరు వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క వివరాలు దీపక్ నింబా పవర్, ఆయన యొక్క వయసు 25 సంవత్సరాలు, కులం ఆదివాసి మహారాష్ట్ర, అండ్ రంజిత్ పాటిల్ 22 సంవత్సరాలు, కులం మరాఠీ, ఈయన కూడా మహారాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తే. వీళ్ళిద్దరు కూడాను ఆ లారీతో పాటు మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క కన్ఫెషన్లో భాగంగా ఇంకొక 5 పర్సన్స్ను కూడా మనం త్వరలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మొత్తం సొత్తుని మనం 40 లక్షలుగా మనం గుర్తించడం జరిగింది. రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడాను మా యొక్క జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ గారు కొనసాగిస్తారు.